తెలంగాణలోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి అమెజాన్ అతిపెద్ద డేటా సెంటర్ను హైదరాబాద్లో పెడుతోంది అని మనం ఇవాళ వార్తలు చూసాం హైదరాబాద్లో ఈ ఇన్వెస్ట్మెంటు తలమానికంగా ఉండబోతోంది ఎందుకంటే ఇప్పటికే గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇలాంటివి చాలా కంపెనీలు ఇప్పటికే వచ్చాయి సో ఇప్పుడు ఇది అదనంగా ఇట్స్ ఎట్ ఎన్ ఎలర్ ఫెదర్ ఖచ్చితంగా ఒక సగటు హైదరాబాద్గా మనం ఆనందపడాలి గర్వించాలి అదే సమయంలో ప్రభుత్వం కేటీఆర్ మాట్లాడుతూ మేము టీఎస్ ఐపాస్ తెచ్చి భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తెస్తున్నాం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని పెట్టుబడులు రావడం డెఫినెట్గా అది విదేశీ పెట్టుబడులైనా స్వదేశీ పెట్టుబడులైనా మనం ఆహ్వానించాలి ఎస్పెషల్లీ మనకు లేని రంగాల్లో కనుక వస్తే ఇంకా సంతోషం దీనివల్ల ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ విప్రో ఇవన్నీ వస్తే కదా హైదరాబాద్ ఈ స్థాయిలో డెవలప్ అయింది మీకు అలా సైబరాబాద్ ఏరియా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా ఇవన్నీ డెవలప్ కా అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ రావడం వల్లనే దాంతోపాటు అనేక మందికి ఉపాధి క్యాబ్ డ్రైవర్ల నుంచి మొదలుకొని స్విగ్గీ ఆపరేటర్ల వరకు చాలామందికి పెద్ద ఎత్తున ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనేకమంది ఐటీ ప్రొఫెషనల్స్కు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ అందువల్ల ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎకానమీ డెవలప్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ వస్తే కొంతమందికి డెఫినెట్గా జాబ్ దొరుకుతాయి అయితే ఇన్వెస్ట్మెంట్ ఒక్కటి వస్తేనే సరిపోతుందా ఈ ప్రశ్న వేసుకోవాలి చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం పెట్టుబడులు ఆహ్వానించడం అనేది మీన్స్ ఎండ్ కాదు సో దర్ డిఫరెంట్ బిట్వీన్ ఎండ్ అండ్ మీన్స్ ఏంటి ప్రజల జీవితాలు మెరుగ్ కావాలి మీన్స్ దానికి అందులో ఒక మార్గం లక్ష్యమా మార్గమా పెట్టుబడులు లక్ష్యంగా చూస్తున్నారు పెట్టుబడులు మార్గంగా చూడాలి ఇవాళ అమెజాన్ వస్తే సంతోషం కానీ అమెజాన్లో తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉపాధి దొరికింది ఈ ప్రశ్న వేసుకోవాలి కదా మైక్రోసాఫ్ట్ వస్తే సంతోషం మైక్రోసాఫ్ట్లో తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉపాధి దొరికింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కదా నేను శాసన మండలిలో తెలంగాణ వచ్చాక కూడా ఒక టెన్ మంత్స్ ఉన్నా దాదాపు సో నైన్ టు టెన్ నైన్ మంత్స్ ఉన్నాను జూన్ సెకండ్ నుంచి మార్చ్ ట్వంటీ నైన్త్ వరకు ఉన్నాను సో అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను సో తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కొరకు జాగిన ఉద్యమం సో తెలంగాణలో ఉన్నటువంటి వారి పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం దొరుకుతుందా అని అడిగితే కేటీఆర్ అప్పుడు సమాధానమిచ్చారు హై అండ్ స్కిల్డ్ జాబ్స్లో మనము అలా డిమాండ్ చేయలేము స్థానికులకి ఇవ్వమని బట్ లో ఎండ్ జాబ్స్లో చేయగలము అని నిజం కూడా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్లో మైక్రోసాఫ్ట్లో గూగుల్లో మీరు తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి బయట వాళ్ళకి ఇవ్వకండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఎప్పుడు కూడా అది ప్రాక్టికల్గా కార్పొరేట్ సెక్టర్లో సాధ్యం కాదు మరి సాధ్యం కాదని మనం ఊరుకుందామా ఊరుకుంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఏం చేస్తుంది ఏం చేస్తుంది ప్రాపర్టీ ప్రైసెస్ పెంచుతుంది సామాన్యుడికి ఇల్లు అందుబాటులో ప్లాట్ అందుబాటులో లేకుండా చేస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పరిస్థితి ఏంటి ఇరవై ఏళ్ళ క్రితం ఏ ఇన్వెస్ట్మెంట్ రాకముందు ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక ఎవరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండే ఇవాళ అవకాశం ఉందా ఇవాళ మినిమం నీకు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు గజం పలుకుతోంది సో ఇది ఒకప్పుడు మనకు జూబ్లీ హిల్స్ మంజారా హిల్స్లో కూడా ఈ ఎక్కువ లేకుండే మరి అంటే ప్రాపర్టీ ప్రైసెస్ పెరిగితే ఎవరికి లాభం ప్రాపర్టీ క్లాసెస్ లాభం ఉపాధి మధ్య మధ్యతరగతి కాదు లాభం ఎవరికంటే అక్కడ ఎకరాలకు ఎకరాల భూములు ఉన్నవాళ్ళు వేల గజాల భూములు ఉన్నవాళ్ళు వాళ్ళు లాభపడతారు అందువల్ల ఇన్వెస్ట్మెంటు ఎకానమీని డెవలప్ చేసి ప్రాపర్టీ ప్రైసెస్ పెంచితే దాని ఇమీడియట్ ఇంప్లికేషన్ ఏముంటుందంటే సమంటు సగటు మధ్యతరగతి వారికి ఓ అపార్ట్మెంట్ కొనుక్కోలేడు ఓ ఇల్లు కట్టుకోలేడు ఆ పరిస్థితి వస్తుంది అందువల్ల ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్తో పాటు జాబ్స్ పెరగాలి ఇన్కమ్స్ పెరగాలి సో నీవు ఎన్ని పెట్టుబడులు అమెజాన్ తెచ్చింది అన్నది కాదు ఎన్ని ఉద్యోగాలు అమెజాన్ తెచ్చింది ఎంత ఎంటర్ప్రినర్షిప్ను అమెజాన్ పెంచింది ఎన్ని రకాలైనటువంటి ఇన్నోవేషన్లను పెంచింది ఓకే ఉద్యోగాలు కలిపి తక్కువనే ఉండొచ్చు అభ్యంతరం లేదు కానీ ఇట్ షుడ్స్ పర్ ఇన్నోవేషన్ ఇట్ షుడ్స్ పర్ ఎకానమీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒక ఎంటర్ప్రైజ్ పెంచాలి సో ఈ ఉపాధిని పెంచాలి అన్నప్పుడు ఎలా సాధ్యమైతుంది ఉపాధి పెంచితే సరిపోదు స్థానికంగా ఉన్న వారికి మనం ఖచ్చితంగా ఇవ్వమని అనలేము ఇప్పుడు బెంగళూరులో తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో తెలుగు వాళ్ళు ఉన్నారు అట్లాంటాలో ఉన్న వాళ్ళు ఉన్నారు అందువల్ల హైదరాబాదులో మీరు నిజామాబాద్ జిల్లా వారికి ఇవ్వాలి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకి ఇవ్వాలి కరీంనగర్ జిల్లా వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలు పెట్టడం సాధ్యం కాదు అని కేటీఆర్ఏ చెప్పారు ఓకే కానీ తెలంగాణ బిడ్డల్ని ఆ ఉద్యోగాలు తెచ్చుకునేలా తయారు చేయడం ప్రభుత్వ బాధ్యత ఇది సాధ్యం కదా సో ఒక ప్రభుత్వం ఇది కూడా చేయలేదా ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక వెయ్యి మందిని మెరికల్ లాంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వండి అమెజాన్ మీద ఆ బాధ్యత పెట్టండి మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తున్నారు సంతోషం కానీ ఇక్కడ మా పిల్లలకు మీరు శిక్షణ ఇవ్వాలి సో మీరే ఐడెంటిఫై చేయండి మేమేం శిక్ష ట్రైనింగ్లో కాంప్రమైజ్ కామండడం లేదు స్టాండర్డ్స్లో కాంప్రమైజ్ కామండడం లేదు స్టాండర్డ్ లేకుండా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని కూడా ఉండడం లేదు అది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు ఎకానమీకి అందువల్ల మేమే నేనేమంటున్నా మీరు అమెజాన్తో ఇంత పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చాయని చెప్పి నిన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్ గారు కానీ అదే అమెజాన్లో కండిషన్ పెట్టు ఎస్ ఇంకా నీవు ఏడాదికి ఒక వెయ్యి మంది ప్రొఫెషనల్ తయారు చేయి వాళ్ళు అమెజాన్లోనే జాబ్ తెచ్చుకోవచ్చు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడో జాబ్ తెచ్చుకోవచ్చు సో ఒక థౌజండ్ ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేయాల్సిన బాధ్యత అమెజాన్ పై ఉంటుంది ఈ థౌజండ్ ప్రొఫెషనల్ ఐడెంటిఫై చేయండి హైలీ టాలెంటెడ్ పిల్లల్ని ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు మీరే ఐడెంటిఫై చేసుకోండి అంటే మీరు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగి ఒక స్టాండర్డ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి ఇది ఎందుకు సాధ్యం కాదు అందువల్ల జాబ్స్కు తర తగ్గట్టుగా మన స్కిల్స్ని డెవలప్ చేయాలి అది గవర్నమెంట్ చేయొచ్చు ప్రైవేట్ చేయొచ్చు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయొచ్చు ఇవాళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చాలా అయోమయ స్థితిలో ఉంది దయనీయమైన స్థితిలో ఉంది వెల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు బాగా సంపాదించుకోవచ్చు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళు ఓనర్లు ఎంపీలు కావచ్చు కానీ అది కాదు కదా వాళ్ళు మంత్రులు కావచ్చు మరి ప్రజలకు అన్నది పాయింట్ కదా సో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టాండర్డ్స్ని పెంచండి సో ఈ స్కిల్ సెట్ పెంచండి స్కూల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచండి కాలేజ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచండి ఇవాళ కాకపోతే ఐదేళ్ళకో పదేళ్ళకో సికింద్రాబాద్లోనో కోటీలో ఉన్న ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న బిడ్డ మైక్రోసాఫ్ట్లో జాబ్ తెచ్చుకునేలా మీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మారాలి ఆ ప్రణాళిక లేకుండా కేవలం ఇన్వెస్ట్మెంట్లను ఆహ్వానిస్తూనే పోతే జరిగేది ఏంటంటే ఆ ఇన్వెస్టర్స్ వస్తారు వాళ్ళు ప్రాఫిట్ సంపాదిస్తారు కొద్దిమందికి ఉద్యోగాలు దొరుకుతాయి కాదని అనను కొంత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అక్కడ ప్రాపర్టీ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతాయి భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి భూములు ఉన్న వాళ్ళకు లాభాలు వస్తాయి ఇది కాదు కదా కావాల్సింది సో ఇట్ షుడ్ క్రియేట్ మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్సెస్ క్రియేట్ చేయాలి ఇవాళ నా అమెజాన్ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చింది అన్నద ఎంత ముఖ్యమో ఎన్ని వేల హ్యూమన్ రిసోర్సెస్ తయారు చేసింది కూడా అంతకన్నా ఎక్కువ ముఖ్యం అంతేకాదు సత్యనారాయణరావు తన ఒకసారి ఒక స్పీచ్లో చెప్పారు నేను ఎక్కడికి పోయినా మా మైక్రోసాఫ్ట్ మా దగ్గరికి రండి మా దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టండి మా రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ పెట్టండి అని అడుగుతారు కానీ నేననేది ఏంటంటే సార్ మా దేశంలో మైక్రోసాఫ్ట్ మా రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ పెడుతున్నాం పెడతాం పెట్టండి అని కాదు మా మైక్రోసాఫ్ట్ మా తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ కంపెనీని తయారు చేస్తాడానికి మేము ఏం చేయాలి అని ఎవరు అడగరు అని అడిగారు నిజమది ఇప్పుడు హైదరాబాదులో అమెజాన్ వచ్చి విదేశీ పెట్టుబడులు పెట్టడం కాదు హైదరాబాద్కు చెందినటువంటి ఒక ఎంటర్ప్రినియర్ అమెజాన్ స్థాయికి ఎందుకు ఎదగకూడదు ఆ అమ్మ ఒక మైక్రోసాఫ్ట్ స్థాయికి ఎందుకోకూడదు గూగుల్ లాంటి ఇన్నోవేషన్ ఇక్కడ మన బిడ్డలు ఎందుకు చేయకూడదు ఆ రకమైనటువంటి దృష్టి ప్రభుత్వాలకు ఉండాలి ఆ రకమైన దార్శనికత ప్రభుత్వానికి ఉండాలి అందుకే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో సైన్స్ సిటీ ప్రతిపాదించాను ఈవెన్ ల్యాండ్ కూడా ఎలాట్ చేయించాం సైన్స్ సిటీ ద్వారా ఒక ఇన్నోవేషన్ సిటీ అడిగాం అంటే అక్కడ ఒక ఎవరైనా యంగ్ బ్రిలియంట్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు వెళ్ళి ఈస్ ఇన్నోవేట్ ఆ ఇన్నోవేషన్ ఇకో సిస్టమ్ మీరు ఇప్పుడు టీఎం పెట్టారు కానీ ఆ ఇన్నోవేషన్ ఇకో సిస్టమ్ ఏ స్థాయిలో డెవలప్ అయింది సో అందువల్ల మనము హైదరాబాద్ కంపెనీకి మైక్రోసాఫ్ట్ రావడము హైదరాబాద్కి అమెజాన్ రావడముతోనే పులకరించిపోతే సరిపోదు అది ఆహ్వానించాలి సంతోషపడాలి కానీ డౌన్ ద లైన్ ఒక ఇరవై ఏళ్ళలో హైదరాబాదుకు చెందిన ఒక స్థానిక కంపెనీ మరో మైక్రోసాఫ్ట్ కావాలి మరో గూగుల్ కావాలి మరో అమెజాన్ కావాలి ఏ అమెజాన్ పెట్టిన వాళ్ళు ఆకాశం దిగరాలే కదా గూగుల్ సృష్టించిన వాళ్ళు ఏమి అంగార గ్రహం నుంచి రాలేదు కదా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళే కదా వ్యాన్ సమ్మెన్ ఎల్స్ కెన్ డూ ఇట్ వై కాంట్ ఐ డూ ఇట్ ఇంకొకరు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అనేటువంటి ధోరణి ఉండాలి దానికి తగ్గట్టు ఈకోసిస్టాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాలసీ ఎన్విరాన్మెంట్ను ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి ఇవి ఏవి చేయకుండా కేవలం పెట్టుబడులను ఆహ్వానిస్తూ పోతుంటే సో పెట్టుబడులు వస్తాయి ఇక్కడ లాభాలు సంపాదిస్తాయి ఇక్కడ ఎకానమీకి కొంత ఊతాన్నిస్తాయి ఇక్కడ సంపా ఇక్కడ ప్రాపర్టీ ప్రైస్ పెంచుతాయి వెళ్ళిపోతాయి దానివల్ల వెళ్ళకపోతే ఇక్కడ ఉంటాయి దానివల్ల ప్రయోజనం పరిమితంగా ఉంటుంది ఏమీ ఉండదు అనలేదు ఇప్పటికైనా ఒక మ్యాస్టివ్ స్కిల్ మిషన్ పైన కేంద్రీకరించండి తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ పెట్టాడు అది ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు నేనైతే ఎక్కడ చూడలేదు వినలేదు కనలేదు మరి అది ఏం చేస్తుందో తెలియదు ఒక మ్యాసిటివ్ స్కిల్లింగ్ తయారు చేసి హ్యూమన్ రిసోర్సెస్ తయారు చేయడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ ఉపయోగపడాలి